మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్నాం. పోస్ట్ ఆఫీస్ దగ్గరకు చాలా మంది కూడా జిరాక్స్ కోసం వస్తుంటారు. అయితే ఇక్కడ జిరాక్స్ కార్ లో పెట్టుకుని జిరాక్స్ తీసుకున్నాడు ఒక నిరుద్యోగి. దాదాపు 2012లో తాను డిగ్రీ వరకు చదువుకున్నాడు, బీకాం వరకు. ఉద్యోగాలు ఏవి రాకపోవడంతో ఈ కార్ లోనే ఒక కార్ ని రెంట్కు తీసుకుని అందులో జిరాక్స్ మిషన్ పెట్టుకొని జిరాక్స్లు అందిస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా జిరాక్స్లు తక్కువ రేటుకే ఇతను చేస్తున్నాడు. ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, మీ పేరేంటి? ఈ జిరాక్స్ మిషన్ ఎందువల్ల పెట్టరు? కోలా నరసింహారావు సార్. ఏ ఆధారం లేక ఇది పెట్టుకున్నా సార్. ఎంతవరకు చదువుకున్నాను? బీకాం సార్, 2012లో. 2012లో బీకాం అయిపోయిందా? అప్పటి నుంచి మరి ఏం చేసిన? పోస్టల్లోనే ఇన్స్పెక్టర్ సార్ దగ్గర అసిస్టెంట్ గా అవుట్సోర్సింగ్ చేశాను సార్. 2019 వరకు చేశాను, ఫిబ్రవరి. అట్లా మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మరి పూర్ సార్, చాలా పూర్. ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు సార్. ఇంతవరకు ప్రభుత్వం నుంచి కనీసం జాగ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏమి రాలేదు సార్. డిగ్రీ వరకు చదివే కదా, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేయలేదా? చేశాను సార్, ఎస్ఎస్సి గ్రూప్ 4 అవన్నీ రాశాను సార్. ఏం రాలేదు. ట్రై చేస్తాను. 2012 అయిపోయిన కానీ చేశాను, మంచిగా ఏం రాలేదు సార్. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఎటువంటి జాబ్స్ రాలేదు? రాలేదు సార్. మరి ప్రస్తుతం మీకు ఎంత మెయింటెన్స్ వస్తుంటుంది నెలకి? మనం జిరాక్స్ తీసుకుంటే చాలా వరకు తక్కువ మంది వస్తుంటారు కదా ఇక్కడికి. కూలీ పడుతుంది సార్, 800-900 కూలీ పడుతుంది సార్ డైలీ. దాంతో మీ అమ్మగారిని మీ తమ్ముని చేస్తావా? అవును సార్. ఎక్కడ మీ ప్రాపర్, ఎక్కడ అసలు మీ కుటుంబ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ప్రాపర్ ఖమ్మమే సార్, చిన్నప్పటి నుంచి ఖమ్మమే సార్. మాది సొంత ఇల్లు లేదు సార్, అసలు అద్దె ఇంట్లోనే ఉంటున్నాం చిన్నప్పటి కాల నుంచి. కారు కొనుక్కున్నావా? లేదు సార్, ఓనర్ గారు ఖాళీగా ఉంటుంటే తీసుకొచ్చి వాడుతున్నా సార్. ప్రస్తుతం బతిలాడి ఏమైనా ఆధారం లేకపోతే అట్లా వాడుతున్నా. ఇదేమో కిస్తీలు పెట్టుకున్నా సార్, ఇన్వర్టర్. ఇదేమో అమ్మ డోక్రాలు వస్తే ఇప్పించింది సార్ పాత. మరి వేరే జాబ్స్ ఏదైనా కొంచెం ఎక్కువ శాలరీ వచ్చే ట్రై చేసి ఉంటే బాగుండేది కదా బీకామ్ చదివి? రాదు సార్, ఇక ఇదే. ఇక ఎవరి చేతి కింద చేసినా కూడా సార్ మాటలు పడుతున్నాం సార్. అది సొంత కాలం మీద నిలబడాలని కొంచెం అమ్మ ఆలోచనతో కొంచెం పెట్టుకున్నాం సార్. ఇప్పుడు బ్యాటరీకి కిస్తీ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, దీనికి కూడా డోకర్ డబ్బులు కట్టాలా? ఇది పాతది సార్, అమ్మ ఇప్పించింది సార్. ఒక 4 సంవత్సరాల క్రితం అమ్మ ఇప్పించింది సార్. ప్రస్తుతం అయితే మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం? సొంత ఇల్లు ఇస్తే బాగుంటుంది సార్, ఇంకా అది ఒక్కటే కోరిక సార్, ఏం లేదు. మనం చూస్తున్నాం కదా ఈ బ్యాటరీ ఈఎంఐలో తీసుకున్నా అని చెప్తున్నాను, నెలల డబ్బులు కట్టాలి. ఈ దీంట్లో మొత్తం కూడా ఇక్కడ ప్రింటర్ కావచ్చు, ఇవి కావచ్చు, వాళ్ళమ్మ డాక్టర్ డబ్బులతో కొనుక్కున్నా అని చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేదు. 2012లో డిగ్రీ అయిన దగ్గర నుంచి కూడా ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో దీన్ని ఆ ఇంటి ఓనర్ ఎవరైతే రెంట్కుంటారో ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఈ కారు ఇచ్చాడు, ఖాళీగా ఉంటుంది తీసుకెళ్లి పెట్టుకో అంటే ఒక నిరుద్యోగి ఇలా పెట్టుకొని జిరాక్స్లు అందిస్తున్నాడు. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు కూడా ఉంది. చెప్పమ్మా, మీ కుటుంబ పరిస్థితి ఏంది? మరి మీ బాబు జాబ్స్ కోసం ట్రై చేసినా ఏమి రాలేదని చెప్తున్నాడు. ఎప్పటి నుంచి చదువుకున్నాడు అమ్మా? ఎంతవరకు చదువుకుంటు? బీకామ్ చదివిండు, బీకామ్ చదివిండు. ఏమీ లేదయ్యా, మాకు ఇల్లు కూడా లేదు ఉండటానికి, కొంచెం దయచేసి ఇప్పించండి. ఇద్దరు పిల్లలు అమ్మా? ముగ్గురయ్యా, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయికి పెళ్లి అయిందా? అయిపోయిందయ్యా. ఇప్పుడు మరి ఎక్కడ ఉంటున్నారు, ఏంటి పరిస్థితి? ఏంటమ్ సుందరైనారు అయ్యా, కిరాయే సుందరైనారు. దయచేసి కొంచెం చూడండి అయ్యా, పరిస్థితి బాగాలేమి. అంటే ఇప్పుడు మీకు మీ బాబు కూడా కష్టపడి ఎట్లా రోడ్డు మీద అయినా కూడా ఒక వెహికల్ తో ఇట్లా జిరాక్స్ తీసుకొని కుటుంబాన్ని నడుపుతుండే కదా, మీ చిన్న బాబుకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన అందుతున్నాయా? ఆ పింఛన్ వస్తుంది అయ్యా, పింఛన్ వస్తుంది 4000. పింఛన్ వస్తుంది, అట్లా ఎలా పుచ్చుకుంటున్నా అయ్యా, అట్లా గట్ట తెల్లారిపోతుంది అట్లే. ఇది మనం చూడొచ్చు, వాళ్ళ తల్లి కూడా కష్టపడి పనిచేస్తుంది, కొడుకు 2012లోనే బీకామ్ చదివాడని చెప్తుంది. అప్పటి నుంచి కూడా చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేశారు, పెట్టే అప్లికేషన్లకే ఖర్చు ఎక్కువైంది తప్ప ఎటువంటి ఉద్యోగం రాలేదని చెప్తున్నారు. చాలా మంది దగ్గర పనిచేసి కూడా సరైన కుటుంబానికి సరిపోయే అవసరాల నిమిత్తం డబ్బులు అందకపోవడంతో ఇలా ఇంటి ఓనర్ సహాయంతో ఇలా జిరాక్స్ షాప్ పెట్టుకుని ఒక నిరుద్యోగి అయితే తన వంతుగా కృషిగా డెఫినెట్ గా ఆలోచించాడు. దీంతో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా కొంత ఆసరా అందిస్తున్నాడు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమీ బాగలేదు.
వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్ ఉంది. ఈ బాబుని ఆదుకోవాలి, ఈ నిరుద్యోగిని బాదుకోవాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకున్నారు. ఒక సొంత ఇల్లు లేదు, ఏదన్నా ఒక ఇల్లు ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది, గవర్నమెంట్ తరఫున వాళ్ళకి సహాయం అందిస్తే వాళ్ళ కుటుంబం బతుకుతుంది అని చెప్పేసి వాళ్ళ తల్లి కూడా ఎంతో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి నరేష్ కిరణ్ కమాండ్.